హలో ఆల్ నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మనం రాజకీయాల్లో ప్రత్యర్థులు ఒకరినొకరు పొగుడుకోవడం చాలా రేర్గా చూస్తూ ఉంటాం. నిజమే కదండి, ప్రత్యర్థులు అంటేనే అంటే ఒకరికొకరు పడని వాళ్ళు అని. అలాంటిది మనం ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. టీడీపీ వర్సెస్ వైసీపీ ASRCP జరుగుతూనే ఉంది. ఇలాంటి తరుణంలోనే ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అదేంటంటే, టీడీపీ ఎంపీ వైసీపీ ఎమ్మెల్యేని పొగడ్తలతో ముంచెత్తాడు. అసలు ఏంటి మ్యాటర్ అంటే, నిన్న NTR జిల్లా పరిధిలోని విజయవాడ ఎంపీ కేశిని నాని వైసీపీ నందిగామ ఎమ్మెల్యే మొండికోత జగన్మోహన్ రావుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని, మిగతా సమయాల్లో అభివృద్ధిపై దృష్టి సారిస్తామని చెప్పుకొచ్చారు. ఆయన కూడా కేశినే నానిపై అదే తరహాలో పొగడ్తలు కురిపించారు. ఇది కాస్త చర్చనీయాంశం కావడంతో టీడీపీ ఎంపీ కేశినేని ఇవాళ వీటిపై వివరణ ఇచ్చారు. అంటే, ఒకవేళ టీడీపీ ఎంపీ ఏమన్నా వైఎస్ఆర్సీపీతో కలిసిపోతున్నారా, ఇలాంటి విమర్శలు వస్తూనే ఉంటాయి కదా. దానిపైన కేశినేని నాని ఏమన్నారంటే, రాజకీయాల్లోనే కాదు మంచి పనులు ఎవరు చేసినా ప్రశంసిస్తామని విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇవాళ తెలిపారు. అలానే జగన్మోహన్ రావు తనకు 4 ఏళ్లుగా తెలుసని ఆయన చెప్పుకొచ్చారు. వాళ్ళు మంచి చేస్తున్నారు కాబట్టి ప్రశంసించానని ఆయన చెప్పారు. తనకు తెలిసిన మొండితోక బ్రదర్స్ మంచి వాళ్ళని కూడా పేర్కొన్నారు. ఎంపీ టికెట్ లేకపోతే కేశినేని భవన్లో కూర్చుని బెజవాడ ప్రజలకు సేవ చేస్తానని కేశినేని తెలిపారు. రాజకీయాల్లో తాను తన కుటుంబం జీవితాంతం ఉండాలని భావించే వ్యక్తినని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తన రాజకీయంపై స్పందిస్తూ, ఇసుకలో వాటాలు, మైనింగ్లో వాటాలు ఇవ్వకపోతే దన్నా ఇంకా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు తాను చేయనని, అలాగే బెజవాడ పార్లమెంటుకు ఎవరు మంచి పనులు చేసినా వాళ్లతో కలిసిపోతామని కూడా చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం గొంగళి పురుగును ముద్దాడతానని కేసీఆర్ అన్నారని, అలాగే తాను బెజవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం ముళ్ల పందితో అయినా కలుస్తానని, ప్రజలకు సేవ చేయటానికి ఎంత కష్టాన్నైనా భరిస్తానని టీడీపీ ఎంపీ కేశినేని చెప్పుకొచ్చారు. అలాగే ముఖ్యంగా ఎంపీగా తాను ఉన్న పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి చేయాలంటే అధికారులు ఇంకా స్థానిక ఎమ్మెల్యేలు ఖచ్చితంగా సహకరించాలని కూడా ఆయన అభిప్రాయాన్ని వెల్లడించారు.